Hello friends, welcome to my channel. Sorkai kura ela tayar cheyalo chuddam. Ee curry rice ki rotis ki chala tasty ga untundi. Sorkai kura kavalsina padarthalu pottu teesivesi sannaga cut chesukunna sorkai mukkalu 300 gramlu, rendu medium size tomatolu, oka medium size ullipaya sannaga cut chesi pettukovali. Noone 2 tablespoonlu. 8 పచ్చిమిర్చి పచ్చిమిర్చి మీ కారానికి సరిపడా వేసుకోవచ్చు. కొత్తిమీర, కరివేపాకు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు 1 టీ స్పూన్, జీలకర్ర 3 టీ స్పూన్ల, నువ్వులు, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి 8 రెమ్మలు, పోపు కోసం 1 ఎండుమిరపకాయ, పచ్చిశనగపప్పు, ఆవాలు అవసరమవుతాయి. కర్రీ విధానం: కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక నువ్వులు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వీటిని మిక్సీ జార్లో తీసుకొని మసాలాకు సరిపడా ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మిగతా ఆయిల్ కూడా వేసుకొని పోపు దినుసులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు, పచ్చిమిర్చి వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మిర్చి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని, పసుపు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అందులో టమాటోలు, సొరకాయ ముక్కలు, కూరకు సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా కలిసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపి మూత పెట్టుకుని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక ముక్కలు ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని సొరకాయ ముక్కలు పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ వాటర్ పోసుకున్నానండి. గ్రేవీ థిక్నెస్ మీకు ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు. కూర కొంచెం చిక్కగా అయింది కదా, సొరకాయ ముక్కలు కూడా పూర్తిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవచ్చు. రైస్కి రోటీస్కి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.